హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యాపిల్ షన్యూక 5373. సార్, నేను కర్నూలులో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను, కానీ అనస్థీషియా ఇచ్చిన చోట ఇంకా అలానే ఉంది సార్. ప్రాబ్లం ఏమైనా అవుతుందా? ప్లీజ్ రిప్లై సార్, భయం వేస్తుంది. ఫస్ట్ పాయింట్, మీరు భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇచ్చేటువంటి అనస్థీషియా పేరు లోకల్ అనస్థీషియా. అంటే ఆ భాగంలో మాత్రమే, సపోజ్ స్కాల్ప్ భాగంలో ఇచ్చామంటే స్కాల్ప్ ఉండే చర్మానికి మాత్రమే ఆ అనస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ క్రమక్రమంగా టైం పాస్ అయ్యే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఆ అనస్థీషియా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ మీ స్కిన్ నార్మల్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ నిజంగా అలా నెలలు గడిచినా కూడా ఆ ఏరియా నమ్మగానే ఉంది అంటే, మీరు కనుక మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కానీ లేకపోతే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ని కానీ కలిసినట్లయితే, మీకు ఆ సెన్సేషన్స్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి కావలసిన టాబ్లెట్స్ కానీ కావలసిన మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఇస్తారు. సో దాని గురించి ప్రత్యేకించి భయపడాల్సిన అవసరమే లేదు. ఆ అనస్థీషియా ఇచ్చిన ఏరియా మళ్ళీ క్రమక్రమంగా నార్మల్ అయిపోతుంది.